ప్రీకాస్ట్ డిజైన్ అండ్ ఎగ్జిక్యూటివ్ అంశంపై హైదరాబాద్లో సెమినార్ జరిగింది. క్రెడాయ్ యూత్ వింగ్ ఆధ్వర్యంలో కొండాపూర్లోని అయన్నా ప్రెస్టీజ్లో జరిగిన ఈ సెమినార్కు ప్రముఖ స్ట్రక్చరల్ ఇంజనీర్ సత్యశీలం హాజరయ్యారు. ప్రీకాస్ట్ కాంక్రీట్తో నిర్మాణ పనితీరును అర్థం చేసుకునేందుకు సైట్ విజిట్తో పాటు ఈ సెమినార్ను నిర్వహించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. టెక్నాలజీ ఉపయోగించడంలో ఎల్లప్పుడూ ముందుండే అయ్యన్నా ఇన్ఫ్రా మరో హిస్టరీని క్రియేట్ చేసేందుకు సిద్ధమైంది. టెక్నాలజీ పరంగా కన్స్ట్రక్షన్ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రాజెక్టులు చేపడుతూ కస్టమర్ల మన్ననలు అందుకుంటోంది ఈ సంస్థ. క్వాలిటీ విషయంలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న అయ్యన్నా ఇన్ఫ్రా తమ నిర్మాణాలకు ఆధునికతను అద్దుతూ సుందరమైన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్, లగ్జరీ హౌసింగ్ కాంప్లెక్స్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు డెవలప్ చేస్తోంది. ఈకోవలోనే ప్రపంచ దేశాల్లో నిర్మాణాలకు అనుసరిస్తున్న ప్రీకాస్ట్ టెక్నాలజీని మొట్టమొదటిసారిగా హైదరాబాద్కు పరిచయం చేసింది అయ్యన్నా ఇన్ఫ్రా. హైదరాబాద్లోని కొండాపూర్లో అయ్యన్నా ఐటీ పార్క్ పేరుతో నిర్మితమవుతోన్న కొత్త ప్రాజెక్టును ప్రీకాస్ట్ టెక్నాలజీతో డెవలప్ చేస్తోంది ఈ సంస్థ. ఈ టెక్నాలజీ ఏంటంటే బేసిక్గా కాలమ్స్, బీమ్స్ అన్ని ఫ్యాక్టరీ మేడ్ అండ్ ఇక్కడ సైట్ దగ్గర తీసుకొచ్చి ఎరెక్ట్ చేస్తూ ఉంటారు. ఇది ఈజ్ ద లేటెస్ట్ టెక్నాలజీ అండ్ మెయిన్లీ అడ్వాంటేజెస్ ఏంటంటే టైము, స్పీడ్, క్వాలిటీ, బేసిక్గా వీటి గురించి అని మేము బేసిక్గా ఇది ప్రీకాస్ట్ ప్రిఫర్ చేస్తాం. క్యాస్ట్ ఇన్స్టిట్యూట్కిను ప్రీకాస్ట్ డిఫరెన్స్ ఏంటంటే క్యాస్ట్ ఇన్స్టిట్యూట్ ఏమో లాట్ ఆఫ్ లేబరు, తర్వాత మెటీరియల్ కాంపనెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఇప్పుడు ప్రీకాస్ట్లో ఏంటంటే మీకు అన్ని సైట్లో ఫ్యాక్టరీలో తయారవుతాయి, ఇక్కడ తీసుకొచ్చి జస్ట్ ఫిట్టింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సైట్ పొల్యూషను, తర్వాత మెయిన్ గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్లోకి వస్తుంది, సైట్ పొల్యూషన్ ఉండదు, లేబర్ కాంపనెంట్ చాలా తక్కువ ఉంటుంది, ప్లస్ డిజైన్ స్పెసిఫిక్ క్వాలిటీ అన్నీ బెటర్ ఉంటాయి. హైదరాబాద్లో మేము ఒక్కడే చేస్తాం, ప్రస్తుతానికి మేము ఒక్కడే చేస్తున్నాము. ఇప్పుడు రాను రాను చాలామంది వస్తారు. ఈరోజు యాక్చువల్గా మా క్రెడై యూత్ వింగ్ వాళ్ళు రావటం జరిగింది. ప్రీకాస్ట్ టెక్నాలజీ గురించి సెమినార్ చేసాము, చేసి వాళ్ళకి కూడా చెప్పాము. ఇప్పుడిప్పుడు అంతా స్ప్రెడ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్యూచర్ అంతా నేను అనుకోవటం బేసిక్గా మెయిన్లీ కమర్షియల్కి ఇది బెస్ట్ సూటబుల్. ఎలిమెంట్స్ ట్రాన్స్పోర్ట్ అంతా కూడా మొత్తం మనము బేసిక్గా అన్ని ట్రైలర్స్లో చేస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా నైట్ పుట్ చేస్తూ ఉంటాం. వర్క్ కూడా నైట్ వితౌట్ సౌండ్ మొత్తం వర్క్ కూడా చేసుకోవచ్చు. ఫ్యాక్టరీ వచ్చేసి ఇక్కడ మన హైదరాబాద్ దగ్గరలోనే 90 కిలోమీటర్స్ నార్కెట్పల్లిలో ఉంది. అక్కడ నుంచి ట్రైలర్స్లో వాళ్ళు మొత్తం ఎలిమెంట్స్ వైజ్ కాలమ్స్, బీమ్స్, స్టేర్ కేసెస్ అన్నీ మొత్తం ఎవ్రీథింగ్, రిటైనింగ్ వాల్స్, లిఫ్ట్ వాల్స్ అన్ని మొత్తం వాళ్ళు అన్ని ట్రైలర్స్లో తీసుకొని వస్తారు. డెఫినెట్గా కమర్షియల్ బిల్డింగు మనకి ప్లాన్ అంతా రెడీ ఉండి, ఫండ్స్ రెడీ ఉంటే దిస్ ఈజ్ ద ఫాస్టెస్ట్ టెక్నాలజీ టు డూ ద కన్స్ట్రక్షన్. ఈ టెక్నాలజీని ఇతర బిల్డర్లకు పరిచయం చేసేందుకు నడుం బిగించింది అయ్యన్నా ఇన్ఫ్రా. ఇందులో భాగంగా కొండాపూర్లోని అయ్యన్నా ప్రెస్టీజ్లో ప్రీకాస్ట్ డిజైన్ అండ్ ఎగ్జిక్యూషన్ పేరుతో సెమినార్ను క్రెడాయ్ యూత్ వింగ్తో కలిసి అయ్యన్నా ఇన్ఫ్రా నిర్వహించింది. ఈ ప్రీకాస్ట్ టెక్నాలజీపై టీమేజ్ సంస్థకు చెందిన స్ట్రక్చరల్ ఇంజనీర్ సత్యశీలం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా డెవలపర్స్ కు అవగాహన కల్పించారు. ఐఎమ్ హెడింగ్ ది డిజైన్ ఆఫ్ దిస్ ప్రీకాస్ట్ టెక్నాలజీ అండ్ దిస్ ఇస్ అ యూనిక్ టెక్నాలజీ ఇన్ విచ్ యువర్ ఎరెక్షన్ విల్ బి 5 times ఫాస్టర్. దట్ మీన్స్ ఇఫ్ యూఆర్ కన్స్ట్రక్టింగ్ ఇన్ 2 years యూ క్యాన్ కంప్లీట్ విత్ ఇన్ ఎ మంత్ ఆఫ్ 4 months. సో దట్స్ అ అడ్వాంటేజ్. సో వెన్ యూ గో ఫర్ కమర్షియల్ బిల్డింగ్ అండ్ ఆల్ దట్ 1.5 years రెంట్ ఇస్ అ అడ్వాంటేజ్ ఫర్ యూ. సో ఇన్ దట్ వే ద టెక్నాలజీ ఇస్ మచ్ ఫాస్టర్. When I reduce the time, all the cost will be reduced. That within 4 months, because when you go for 2 years, many uncertainties will come, many unforeseen costs will come, whereas here, that and all can be reduced. Now the construction industry is moving towards like a production industry, where you can monitor each and every process. So in that way, we can improve the quality. And this technology is very viable. We can go up to even G+19, G+20. In foreign countries, it has been since 40, 50 years back. But India now this technology is being picking up. This is a very viable technology for commercial, industrial, whatever you do in cast into, we can do in precast. And now Indian government also release lot of Indian codes. So no problem. We have started doing lot of government projects also. We almost done almost 20-30 government projects of G+10, G+12, G+14, where it has been widely approved by the government. So since it has been approved by the government, now the private industry also started using this technology. So this is a main advantage of this one, where we can erect very faster and the strength of the this structure can easily go up to 100 years because you see there is no pores in the structure. When there is no holes,
there will be no decay. So when there is no decay, the life of the structure will be more. Precast concrete తో నిర్మాణ పనితీరును అర్థం చేసుకునేందుకు ఈ సెమినార్ ఎంతో ఉపయోగపడిందని వర్క్ షాప్ కు హాజరైన క్రెడా యూత్ వింగ్ సభ్యులు తెలిపారు.